ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా, ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా. ఈ మధ్యనే మనం ఉగాది జరుపుకున్నాం, వసంత ఋతువు, చైత్రమాసం. మనం ఉగాది నాడు చెప్పుకునేప్పుడు చాలా సందర్భాల్లో విశేష చెప్పుకునేప్పుడు కూడా కోకిలి గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే అనేక సినిమాల్లో కూడా కోకిలి గురించి చెప్పడం జరిగింది. మావి చిగురు తినగానే కోకిలు కూశానా, కోయిలు గొంతు వినగానే మావి చిగురు తొడిగానా అనేటువంటి పాట చెప్తూ ఏమో యావనో గాని అని చెప్పి అది ఒక డౌట్ అక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అయితే మావి చిగురు తింటేనే కోయిలు కూస్తుందా, ఎందుకు కూస్తుంది, మావి చిగురికి ఈ కోయిలకు పోతే పాట పాడడానికి కుహరానికి ఉండేటువంటి ఆ సంబంధం ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు కొంచెం చెప్పుకుందాం. ఇప్పుడు దాని గురించి అయితే కోకిలి అనేటువంటిది మన ప్రాంతంలో ఎక్కువ మిగతా సందర్భాల్లో మిగతా ఋతువుల్లో కనిపించదు, ఒక వసంత ఋతువులో మాత్రమే బాగా కనిపిస్తుంది. అంటే ఇది వలస పక్షి, మైగ్రేటరీ బర్డ్, అది ఇక్కడికి వస్తూ ఉంటుంది. వచ్చి మామిడి చెట్టు మీద వాడడం, లేకపోతే ఏది చెట్టు మీద వాడినా మామిడి చెట్టుని మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మామిడి చెట్టు మీదే వాడడం, తర్వాత ఏమో మామిడి చిగురు తినడం, ఆ తినడం వల్ల ఏమో మత్తి ఎక్కడం, అక్కడి నుంచి రకరకాలుగా పాటలు పాడడం, ఇవి మనం మామూలుగా మనం అందరం అనుకునేటువంటి విషయం, ఇది మనకు వాడుకలో ఉండేటువంటి విషయం. దీంట్లో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ దీన్ని మనం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయం. దీంట్లో శాస్త్రీయంగా చెప్పుకుంటే కనుక మనకి మామిడి చిగురు తినడం వల్ల కోకిల మంచి చక్కటి శ్రావ్యంగా పాడుతుంది అనేటువంటిది అది మాత్రం చెప్పుకోదగింది, అది మాత్రం కరెక్ట్ కాదు. అది ఎందుకేస్తుందంటే కనుక అసలు కోకిల ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఎక్కడ వాడుతుంది అని చూస్తే మామిడి చెట్టు అనేటువంటిది ఒక లవ్ సింబల్ గా చెప్తారు. ఈ కోకిల పాట పాడేటువంటిది మగ కోకిల. ఈ మగ కోకిల ఎందుకు పాడుతుంది అంటే కనుక ఆడకోకిలని అట్రాక్ట్ చేయడం కోసం పాడుతుంది. ఆ పాట వినే ఆడకోకి దాని కోకిల దాని దగ్గరికి వస్తుందని చెప్పి ఉద్దేశంతో పాడుతుంది. అంటే ఆ పాట యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఆడకోకిల్ని అట్రాక్ట్ చేయడం. ఇదే విధంగా మనం కొనుక్కుని ఇంకా మిగతా సందర్భాల్లో చూస్తే కొంచెం పక్కకి చూస్తే మనకి ఈ నెమలి, మగ నెమలి పురివి పాడుతూ ఉంటుంది, ఆడనెమలి చూస్తూ ఉంటుంది. అలాగే మగ బోకర కప్ప బోకు బోకర మీద అరుస్తూ ఉంటుంది, ఆడకప్పలు దాన్ని చెబుతూ ఉంటాయి. ఇది సృష్టిలో ఉండేటువంటి అట్రాక్షన్ విషయం తప్పించి మరొకటిని కాదు. తర్వాత ఇది ఏమి తింటుంది అంటే కనుక ఆ మామిడి చెట్ల మీద ఉండేటువంటి ఆకుల మీద ఉండేటువంటి చిన్న చిన్న పురుగులను ఎరువు తింటుంది. ఇంకేందంటే కీటకాహారి. తర్వాత పళ్ళు కూడా తింటుంది, కీటకాహారి కాబట్టి ఆ పురుగులను తింటూ ఉంటుంది కోసం అక్కడ వాలే పురుగులను తిని ఆ ఆడద పక్షిని అట్రాక్ట్ చేయడం కోసం పాట పాడుతూ ఉంటుంది. అంతేగాని ఈ చిగురు తినడం వల్ల జరిగేటువంటి పరిస్థితి మాత్రం కాదు. ఇది సైంటిఫిక్ గా రుజువుపరిచినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంచేత దీన్ని మనం ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలంటే కనుక ఈ విధంగా శాస్త్రీయంగానే దీన్ని ఆలోచించాలి. కానీ కవులు అనేక రకాలుగా రాస్తూ ఉంటారు, అవి చదివి ఆనందించుకుంది బాగుంటాయి. శాస్త్రీయ విషయం మాత్రం ఇది.